నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కరోనా నేపథ్యంలో మే 3వ తేదీ వరకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను వాహనదారులు విధిగా పాటించాలని రూరల్ సిఐ ఏ అశోక్ కుమార్ పేర్కొన్నారు. మండలంలోని సంగం జాగర్లముడి చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో ఆయన పాల్గొని వాహనదారులకు పలు సూచనలు చేశారు. తెనాలి సబ్ డివిజన్కు సంబంధించి ప్రధాన చెక్ పోస్ట్ అయినందున గుంటూరు వైపుగా నిత్యం వాహనాల రాకపోకలు జరిగే ఈ ప్రాంతంలో లాక్డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్దేశించిన సమయం తర్వాత ప్రజలు బయటకు రావద్దని, ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. ఇప్పటి వరకు రూరల్ సర్కిల్ పరిధిలో ఎటువంటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ప్రజలు విఘ్నతతో లాక్డౌన్ నిబంధనలు పాటించుకుంటే కరోనా వైరస్ను అరికట్టలేమని వెల్లడించారు. ముఖ్యంగా రెడ్ జోన్ ఉన్నటువంటి గుంటూరు ప్రాంతం నుండి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ తనిఖీల్లో తాలూకా ఎస్ఐ మన్నె మురళి, ఎస్ఐ జి గిరిబాబు, ఏఎస్ఐ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ మాకు తెనాలి సబ్ డివిజన్లోకి గుంటూరు టౌన్ నుంచి కానీ నారాకోడు వైపు నుంచి కానీ రావడానికి ప్రధానమైనటువంటి రహదారి ఇది సంగం జాగర్లముడి. సో ఇక్కడ మేము గత 25 రోజుల నుంచి చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి చేస్తూ ఉన్నాము. మనకి తెనాలి సబ్ డివిజన్లో ఇంతవరకు ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దీనికి ప్రజలు బాగా సహకరిస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము గత సెకండ్ లాక్డౌన్ మొన్న 15వ తారీఖు నుంచి ఎప్పుడైతే ఎక్స్టెండ్ అయిందో అప్పటి నుంచి ఇంకా బాగా టైట్ చేయడం జరిగింది. ప్రజలు దయచేసి సహకరించాలి. ఎవరు కూడా రెడ్ జోన్ ఏరియాలో ఉన్నటువంటి గుంటూరు టౌన్లో నుంచి కానీ చెబురోల దగ్గర నుంచి కానీ మన వైపు తెనాలిలోపు ఎమర్జెన్సీ వాళ్ళకి సంబంధించి మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఏదైనా డెత్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటేనే దయచేసి వాళ్ళు బయటికి రావాలి. అది కూడా త్రూ ప్రాపర్ ఛానల్ అంతా మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది మా డీజీపీ ఆఫీస్ నుంచి, ఎస్పీ గారి ఆఫీస్ నుంచి. మండలంలోని కఠివరం గ్రామంలో బీసీ కాలనీ ప్రజానీకానికి వైసీపీ ఎంపీపీ అభ్యర్థి మైలా భానుప్రసాద్, సర్పంచ్ అభ్యర్థి సంకూరి బుజ్జిబాబు ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు పాల్గొని వీటిని అందజేశారు. కరోనా సమయంలో పేదలకు అండగా ఉంటున్న వైసీపీ నేతల సేవా నేర్తిని కొనియాడారు. కార్యక్రమంలో మంచాల శ్రీనివాసరావు, పసుపులేటి సతీష్, షేక్ షఫీ, పిల్లి వీరయ్య, చిన్ని గోపి, లింగాల సైదులు బ్రదర్స్, తాడివేని కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. కటివరం గ్రామంలో ఇంటింటికి వ్యత్యాసాన్ని మనిషి మనిషికి వ్యత్యాసాన్ని పాటిస్తూ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. శాంతినగర్లో పీడబ్ల్యూడీ కాలకట్న ముస్లిమ్స్ ఏరియాలో, బీసీ కాలనీలో, అలాగే గ్రామంలో మిగిలిన చోట్ల కూడా రోజువారీగా గ్యాప్ని చూస్తూ అందరూ కూడా ఇవ్వదలుచుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ముఖ్యంగా తమ్ముళ్ళు మైలా భానుప్రసాదు, సంకూరి బుజ్జిబాబు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఈ కరోనా గురించి కరోనా మహమ్మారి దాపురించి ప్రపంచాన్ని వణికిస్తున్న కష్టకాలంలో పేదలకు సేవా కార్యక్రమం నిర్వహించి అండగా ఉంటున్న హార్వెస్ట్ ఇండియా సేవలు అభినందనీయమని జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ హెనీ క్రిస్టిన పేర్కొన్నారు. స్థానిక గరువుపాలెంలోని హార్వెస్ట్ ఇండియా ప్రాంగణంలో ఆదివారం తెనాలి, కొల్లిపర, చేబ్రోలు ప్రాంత జర్నలిస్టులకు నిత్యావసరాలు, కూరగాయల పంపిణీ చేపట్టారు. ముఖ్య అతిథిగా డీసీఎంఎస్ చైర్మన్ కత్తిర హెనీ క్రిస్టిన పాల్గొని వీటిని అందజేశారు. ఈ సందర్భంగా హార్వెస్ట్ ఇండియా సేవలను వివరించారు. స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళ ప్రాణాలను కూడా ప్రణంగా పెట్టి మరి ఈరోజు పనిచేస్తున్నటువంటి పోలీస్ వారికి, అలాగే మరి డాక్టర్స్కి, అలాగే మరి ప్రతి ఒక్కరికి, విలేకరులకు కానివ్వండి, ఎవరైతే మరి ప్రజలకి నర్సులు, ఎవరైతే మరి సేవలు పేదలకి ఈ జబ్బును పడిన వారికి ఎవరైతే సేవలు అందిస్తున్నారో వారందరికీ కూడా. అదేవిధంగా హార్వెస్ట్ ఇండియా ప్రెసిడెంట్ బిషప్ కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్న పేదలు, అనాథలు, అభాగ్యులకు తమ వంతుగా సేవలందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రావూరి సతీష్, సుద్దపల్లి నాగరాజు, కొట్ల దిలీప్, ఇస్త్రం వజ్రాలు, కొమ్ము రాయల్, గిద్యోను, యనమల ఈశ్వర్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మరి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి మరి ఎప్పుడు వచ్చిందని చెప్పి అనుకోలేదు. మరి యొక్క కోవిడ్-19 ద్వారా కొన్ని గ్రామాలు, కొన్ని రాష్ట్రాలు, అలాగే మన ప్రపంచం, మన దేశం మొత్తం బాధపడుతున్నటువంటి రోజులు ఈరోజు. ఇందులో భాగంగా ఈరోజు మరి మాకు ఇచ్చినటువంటి భగవంతుడు మాకు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి కొంతలో కొంత ఈ యొక్క విలేకరులకు కూడా మరి ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి నిజంగా మేము ఎంతో సంతోషిస్తున్నాము.
సేవా నిరతితోనే మానవ జన్మ చరితార్థమవుతుందని కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం యాకోబు పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో ఆదివారం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు జేబి పద్మ, సంఘ సభ్యులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఏఐబిఐ ఫౌండేషన్ 74 సంవత్సరాలు ముగించుకుని 75వ సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ఈ గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, డాక్టర్ గారికి మరియు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అదేవిధంగా తెనాలిలో ఇప్పుడు వరకు మరి దేశమంతా కానీ సరే దేశమంతా కరోనాతో అల్లాడిపోతుంటే మన తెనాలిలో ఈరోజు వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. అంటే ఆ గొప్పతనం తెనాలిలోని మున్సిపల్ కార్మికులు మరియు తెనాలి మున్సిపల్ సిబ్బంది కమిషన్ గారి అండర్లో జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు సాకు చూపుతూ రైతులను ఇబ్బంది పెట్టడం మంచి విధానం కాదని బీజేపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆరోపించారు. శనివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఈ క్రాప్లో నమోదైన రైతుల నుండి మాత్రమే జొన్న, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ కౌలు రైతులను నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టకుండా జొన్నలు, మొక్కజొన్నలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు మంచాల రత్నరాజు, కె యోగానంద కిషోర్, మైలా హరికృష్ణ, కె లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడికి వచ్చిన ధాన్యం ఏదైతే జొన్న కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, మొత్తం తీసుకొని రైతులకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు బయట తెలుస్తూ ఉంది ఇక్కడికి వస్తే ఈ క్రాప్ అని, ఇంకా రూల్స్ అని, తేమని, అవని ఇవన్నీ చెప్తూ ఉన్నారు. దీనివల్ల ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు భయభ్రాంతులకు గురై బయట దళారులకి అమ్మేసుకునే పరిస్థితి ఈ విధానం వల్ల జరుగుతూ ఉంది. మేము ఒక రకంగా ఈ టైంలో రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ అధికార పార్టీయే ఈ విధంగా ఈ అధికారులను అడ్డం పెట్టి ఈ దళారీ వ్యవస్థని ప్రోత్సహిస్తుందేమో అనే విధంగా ఈరోజు ఇక్కడ వ్యవస్థ నడుస్తూ ఉంది. కాబట్టి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రూల్స్ అన్నీ ఎత్తేసి నిజంగా అన్నదాతని ఆదుకునే సమయం ఇదే కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి రూల్స్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వెంటనే ఏదైతే పంట పండిందో మన ఏరియాలో మొత్తం బేషరతుగా కొనాలని, ప్రభుత్వ మద్దతు ధరకు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. కరోనా వైరస్ కట్టడిలో భాగస్వాములు అవుతున్న చిత్రకారుల సేవలు అభినందనీయమని వన్ టౌన్ సీఐ ఎం రాజేష్ కుమార్ కొనియాడారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట మార్కెట్ ప్రాంతంలో కరోనా వైరస్ కట్టడిపై ప్రజలకు చిత్ర ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ది తెనాలి కమర్షియల్ ఆర్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ చిత్ర ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో డిఎస్పీ కె శ్రీలక్ష్మి, సిఐలు ఎం శ్రీనివాసరావు, బి శ్రీనివాసరావు, ఏ అశోక్ కుమార్, బి హరికృష్ణ, పలువురు చిత్రకారులు పాల్గొన్నారు. కోవిడ్-19 కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు పోలీస్, మెడికల్ మరియు శానిటరీ వాళ్ళే వచ్చి ఈ కరోనా నివారణ చర్యల్లో భాగంగా అందరూ ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవడం జరిగింది. ఇప్పుడు మన తెనాలి ఆర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మొన్న 16వ తారీఖు గాంధీ చౌక్ వద్ద ఈ కరోనా బొమ్మ, మరియు ఇప్పుడు ఈ మున్సిపల్ ఆఫీసు ఎదురుగా కూడా ఈ విధంగా కరోనాని ఈ పోలీస్, మున్సిపల్ మరియు వైద్య సిబ్బంది ముగ్గురు కలిసికట్టుగా అహర్నిశలు పనిచేస్తూ కరోనాని భారతదేశంలోకి ఎంటర్ కానియకుండా కళాత్మకంగా ఈ విధంగా రూపొందించడం జరిగింది. వాళ్ళకి మా పోలీస్ తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తెనాలి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యాన గో కరోనా గో అంటూ మీ ముందుకు వస్తున్న మా కమర్షియల్ ఆర్ట్స్ యూనియన్ వారి తరపున మరి ఈ చక్కటి కాన్సెప్ట్ మరి మేడం గారు, డిఎస్పీ గారు, అలాగే మరి సిఐ గారు, వన్ టౌన్ సిఐ గారు, మరి సబ్ ఇన్స్పెక్టర్ వారు, మరి పోలీస్ సిబ్బంది వారందరూ మరి ఈ కాన్సెప్టు మరి మన పైన కరోనా బొమ్మ పెట్టి మరి దానికి కాపాడుతున్నట్టుగా పోలీస్ శాఖ వారు, వైద్య శాఖ వారు, పారిశుద్ధ్య వారు, మరి తర్వాత మన భారతదేశంలో ఈ కరోనాని మరి చాలా రక్షణగా అనేక మరి వారి పరిస్థితుల్లో ఈ దేశాన్ని కాపాడుతున్న పోలీస్ శాఖ
ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇంటి వసతి చేకూర్చుతామన్న ప్రభుత్వ ఆశయానికి కొందరు రెవెన్యూ అధికారులు అవినీతి జాప్యం అంటిస్తున్నారని బీజేపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలోని పేదల కోసం చేపట్టిన 340 ఎకరాల భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని విమర్శించారు. భూములు ఇచ్చిన రైతుల వద్ద స్థానిక రెవెన్యూ అధికారులు తమ ఉన్నతాధికారులకు సొమ్ము ముట్ట చెప్పాలని, ఎకరాకు 15 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల మేర డిమాండ్ చేసి అక్రమ వసూళ్లకు తెర తీసినట్లు మండిపడ్డారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, కరోనా ఎద్దడి పూర్తయ్యాక అన్ని విషయాలు బయటపెడతామని వెల్లడించారు. ఉదార స్వభావంతో ముందుకు వచ్చి పేదల కోసం తమ భూములను తక్కువ ధరలో అమ్ముకున్న రైతుల నుండి రెవెన్యూ అధికారులు కక్కుర్తిగా కమిషన్లు ఆశించడాన్ని తప్పుబట్టారు. రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి చెప్తాం లేదు. తెనాల్లో ఏదైతే భూసేకరణ కింద 340 ఎకరాలు తీసుకున్నారో అందులో కూడా చాలా పెద్ద స్కామ్ జరిగింది. ఉన్నతాధికారులకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఎకరానికి 17 లక్షల నుంచి 22 లక్షల దాకా కలెక్ట్ చేశారు. ఆ డేటా, దానికి సంబంధించిన రైతుల వీడియోలు, ఈ డేటా అంతా కూడా మా దగ్గర ఉంది. ఈ కరోనా అయిపోగానే దీన్ని కూడా మేము ప్రజల ముందుకు తీసుకొస్తాం, అధికార పార్టీకి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మీరు పేద ప్రజల్ని ఆదుకోవటానికి అని చేస్తూ ఉన్నారో వీటిల్లో కూడా స్కామ్ చేయటం అనేది చాలా దౌర్భాగ్యం. ఇలాంటి చర్యలు మానుకోవాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రైతులకు న్యాయం చేయమని మరొక్కసారి మేము మీ అందరి తరపున, మీ అందరి ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెనాలి ప్రాంతంలో ఇప్పటి వరకు ఎటువంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తహసీల్దార్ కె రవిబాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో కరోనా వైరస్ పట్ల అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెనాలి ప్రాంతంలో ఎటువంటి కరోనా కేసు నమోదు కాలేదని, ప్రజలెవరూ భయపడవద్దని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మన తెనాలిలో ఇప్పటిదాకా ఎలాంటి పాజిటివ్ కేసులు అనేవి నమోదు కాలేదు. చాలా సోషల్ మీడియాలో ఎక్కువగా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ తెనాల్లో రెడ్ జోన్ అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చిందని చెప్పి అనేక అపోహలు క్రియేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక, అలా అపోహలు క్రియేట్ చేస్తే వాళ్ళందరూ కూడా మనము సైబర్ నేరం కింద వాళ్ళకి క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా వదంతులు క్రియేట్ చేయొద్దు. మన తెనాల్లో ముందస్తుగా అంటే ఎక్కువగా పబ్లిక్ వెజిటేబుల్ షాపులకు కానీ, అలానే కిరాణా షాపులకు కానీ, మిల్క్ దగ్గర కానీ, ఇట దగ్గర ఎక్కువ మంది గుమ్మికొట్టడం అంటే ఎక్కువ ఉండే సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం వల్ల ఎంత చెప్పినా కూడా పోలీసు, మున్సిపాలిటీ, రెవెన్యూ, డాక్టర్స్ అందరికీ ఎంతమంది హెచ్చరికలు చేసినా కూడా అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి ఎవరు తొందర అనడం వల్ల, అది పాటించకపోవడం వల్ల మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఈ కొన్ని వార్డులు సెలెక్ట్గా తీసుకొని 11 వార్డులు, అలానే 21-22 వార్డులని ఒక ఫస్ట్ ఒక ప్రయోగాత్మకంగా లాక్డౌన్ అంటే ఎంటైర్ పబ్లిక్ ఎవరికి పోకుండా వెహికల్ కానీ పబ్లిక్ జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏడీఏ బత్తుల శ్రీకృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 85 మెట్రిక్ టన్నుల కంటే ధాన్యం ఉంటే ఆ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను వినియోగించుకొని లాభపడాలని కోరారు. ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న రైతులు కొనుగోలు కేంద్రంలో నిరాటంకంగా ధాన్యం అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. అలాగే ఈ క్రాప్ బుకింగ్ నమోదు కాకుంటే స్థానిక మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి నమోదు చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో కూడా 85 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ ఉంటే అక్కడ ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి నోడల్ ఏజెన్సీగా ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. మొక్కజొన్న వచ్చేటప్పటికి క్వింటాల్కి 1760 రూపాయలు, అదేవిధంగా జొన్న వచ్చేటప్పటికి 2550 రూపాయలు మద్దతు ధరగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి రైతు సోదరులందరూ కూడా వ్యవసాయ శాఖ ద్వారా ఈ క్రాప్ బుకింగ్లో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకొని ఉండాలి. ఈ క్రాప్ బుకింగ్లో మరి ఏదైనా కరెక్షన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే స్థానిక మండల వ్యవసాయ అధికారి గారిని కలిసి వారి ద్వారా సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ డేటాని సవరించుకోవాల్సిందిగా ముఖ్యంగా కౌలు రైతులు కానీ, రైతు సోదరులు కానీ విజ్ఞప్తి చేస్తున్న ఆధార్ కార్డు నెంబర్ కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.